జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభా మాసపత్రికను చదవండి చదివించండి అవతారవరిష్టాయ రామకృష్ణాయతే నమః ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ నమ భగవత్ స్వరూపులైన శ్రోతలందరికీ నమస్కరిస్తూ ఇది ఆ యొక్క ఆధ్యాత్మిక దివ్యానుభూతుల్లో ప్రథమ ఘట్టం ఒకప్పుడు ఆయన ఒక చేతులో బుట్ట పట్టుకుని మరమరాలు తింటూ వరి పొలాల గట్ల మించి వస్తున్నాడు ఆయనే గుర్తు చేసుకుని తన పెద్దయిన తర్వాత శిష్యులతో చెప్పినటువంటి అంశం యథాతథంగా ఆయన మాటల నుంచి తెలుసుకుంటున్నాం మొదటిగా ఆయన పొందిన భావ సమాధి భావ సమాధి అనే మాటకి అర్థం చేతన సమాధి అని ఒక శబ్దం కూడా ఉన్నది ఈ రెండింటినీ తర్వాత మనం తెలుసుకుందాం ముందు ఆ సమాధి ఎలా పొందాడో ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మరమరాలు తింటూ వెళుతున్నట్టే అది గుర్తు చేసుకుంటూ పరమహంస గారే అంటారు అది జ్యేష్టమో ఆషాఢ మోసమో అయి ఉండాలి ఆ సమయంలో వస్తూ ఉంటే ఆకాశంలో కోపు ఒక చిక్కని దట్టమైన కాలమేఘం కనిపించింది దాన్ని చూస్తూ మరమరాలు తింటూ వెళ్తూ ఉంటే ఒక్కసారి ఆ మేఘం ఆకాశమంతా కమ్ముకుపోయింది హఠాత్తుగా ఒక పాల లాంటి తెల్లని రంగుతో కొంగల బారు ఆ కాలమేఘం ఎదురుగా ఎగరసాగింది అంటే ఎలా ఉన్నదంటే ఆ నల్లని మేఘం ఒక తెల్లని కొంగల బారు ఈ దృశ్యం చూడగానే ఆయనకి అపారమైన ఒక మహాపారవశ్యం ఏర్పడింది తన్మయుడైపోయాడు దానితో బాహ్య కోల్పోయి క్రింద పడిపోయాడు అంటే దీన్ని భావ సమాధి అంటారు ఆ నల్లని మబ్బు ఆ తెల్లని కొంగల బారు ఆయనకేమి స్ఫురింపజేసిందో బహుశా తాను తదనంతర కాలంలో ఈ కాళీదేవిని ఆరాధించబోతున్నాడో ఆ కాళీ స్వరూపం ఆ తెల్లని పుర్రెల దండ కట్టుకుని అక్కడ స్ఫురించిందేమో మొత్తానికి ఆ మహానుభడుకు తాదాత్మ్యం కలిగింది మనం చూసే సామాన్యమైన ప్రకృతి దృశ్యాలే కానీ మహాత్ములకి అందులోంచి ఏదో అందుతుంది అది అందుకున్నారు గనకనే మహాత్ములయ్యారు మహాత్ములు గనకనే దాన్ని అందుకున్నారు కానీ ఆయన ఒక దివ్యమైన సమాధి స్థితిని పొందారు అక్కడే ఆ పొలం గట్ల మీద మూర్చుదిరి అది చూసి కొందరు ఆయన ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చారు కొంతసేపటి తర్వాత ఆయన మళ్ళీ ఇహానికి వచ్చాడు ఈయనకేను ఉన్మానంగాను సోకిందా అని తల్లి మొదలైన వాళ్ళు భయపడ్డారు దీని గురించి ఈ సన్నివేశాన్ని ప్రస్తావన చేస్తూ రోమే రోలా అనేటువంటి పాశ్చాత్యుడు ఒక మాట అంటాడు తుళ్ళుతూ ఉల్లాసంతో నవ్వుతూ ఉండేటువంటి బాలుల్లో ఎంత గంభీర భావాలు ఎంత మహోన్నత భూమికలు అణగిమణిగి ఉండేవో ఎవరు ఊహించగలరు అన్నారు అటువంటి దివ్యమైన లోతైన హృదయం కలిగిన వాడు ఆ తాదాత్మ్యం పొందాడు తర్వాత ఇతరులు భయపడుతూ ఉన్న ఒక మాట నాడైన అప్పుడు నాకు ఒక ఆనంద పారవస్యం కలిగింది నా శరీరాన్ని మర్చిపోయినంతే ఇది భయపడవలసిన పని లేదని ఆయనే అదే అదేవిధంగా కామార్పుకూర్ సమీపంలో ఆనూర్ అనే గ్రామం ఉంది అక్కడ విశాలాక్షి దేవుని భక్తురాలు ఒక మహా శక్తి ఉన్నది ఆ విశాలాక్షి దేవుని కొలుచుకోవడానికి కొందరు భక్తులు భక్తురాళ్ళు కలిసి బయలుదేరుతూ గదాధర్ గారిని కూడా తీసుకువెళ్లారు అంటే మన కథానాయకుడు తీసుకువెళ్ళారు గదాధర్ గారిని ఇంకా రామకృష్ణపురహంస కాలేదు అప్పటికి పేరు రాలేదు ఆ గదాధర్ గారు భక్తులతో పాటు విశాలాక్షి దేవి మందిరానికి వెళ్ళారు ఆ తల్లిని చూసిన వెంటనే ఆయన శరీరం కొయ్యిబారిపోయినట్టు ఒక స్తబ్ధీభావ స్థితిని పొందారు చెక్కెలి అశ్రువులు రాలిపోతూ ఉన్నాయి అంటే మళ్ళీ సమాధి స్థితిని రెండవ సమాధి భావ సమాధి స్థితిని ఆయన పొందారు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు బెంబేలు పడిపోయారు ఆయన స్థితి ఏమిటో తెలియలేదు నిశ్చేష్ఠుడే అలా నిలబడిపోయాడు ఈ స్థితి సామాన్యమా ఎన్ని జన్మలు సాధనలు చేస్తే ఇది లభిస్తుందండి అసలు బాహ్యస్మృతి కోల్పోయి భగవద్ అనుభూతిలో ఉండడం చిన్న విషయం కాదు ఒక చిన్న అనుభూతి ఊహామాత్రంగా సోకినా ఎంత వేగం బయటికి చెప్పేస్తామని మాత్రమే తప్ప ఆ అనుభూతులు స్థిరపడడం ఉండదే సామాన్యులకి అలాంటిది అయినా అటువంటి స్తబ్ధీభూత స్థితిలో ఉండిపోయాడు బాహ్య స్మృతి పూర్తిగా విస్మరించాడు అప్పుడు అక్కడున్న కొందరు తెలిసిన వారు ఏం చేశారంటే ఆయన చెవిలో విశాలాక్షి విశాలాక్షి విశాలాక్షిని ముమ్మార్లు ఉచ్చరిస్తే అప్పటికి బాహ్య స్మృతి వచ్చిందానికి అంటే ఏ దేవితో తాదాత్మ్యం చెంది ఉన్నాడో ఆ దేవి శబ్దం బాహ్యంలో వెనబడితే వాళ్ళు భావ సమాధి నుంచి బయటికి రాగలరు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అంటే భావం భాగ్య ఐక్యమైతేనే బాహ్యంలోకి రాగలరు ఇది గమనించవలసిన ఒక అంశం ఈ సమాధి స్థితి గురించి కేవలం ఊహలతో చదివితే తెలిసేది కాదు దాని శాస్త్రంతో పరిచయం ఉండాలి భక్తి యోగ శాస్త్రం కొన్ని ఉన్నాయి అవి అధ్యయనం చేయాలండి ఇవి తెలియకుండా భక్తి అది ఉద్రేకము ఉద్వేగం అనేటువంటి ఎవడికి వాడు అభిప్రాయాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ భక్తి భక్తి భూమికలు అంటూ అనేక శాస్త్రములు ఉన్నాయి అవి మధుసూదన సరస్వతులు అనే మహాత్ములు కూడా ఆ శాస్త్రముల యొక్క పరామర్శ చేశారు భక్తి భూమికలు తెలియాలి అయితే కొందరికి అనేక సాధనలు చేయగా గురుబోధలు చేయగా 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 దశాబ్దాలకో ఎప్పటికో ఒక అనుభూతి కలగవచ్చు కానీ సిద్ధ పురుషులకి అత్యంత బాల్యంలోనే అప్రయత్నంగా ఇలా కలగవచ్చు ఇది రెండవ దివ్యమైన అనుభూతి ఇక మూడవది అయినటువంటి ఒక స్థితి గురించి ఆయన మహేంద్రనాథ్ గుప్తాతో స్వామివారి స్వయంగా వివరించారు అది యథాతథ వాక్కులతోనే మహేంద్రనాథ్ గుప్తా అందించారు అందులో విశేషం ఏంటంటే అప్పటికి పదకొండేళ్ల వయస్సు ఏది దేవి యొక్క అనుభూతి కలిగినది ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే ఒక మహాశివరాత్రి గదాధరు ఉపవాసం ఉంటూ ఆయన శివ పూజ సంకీర్తన జాగరణ చేయాలనుకుని ఉన్నారు తొలిజాము గడిచింది ప్రథమ పూజ చేసుకున్నారు ఎందుకంటే అప్పటికే ఉపనీయనాథులు అయ్యాయి కనుక శివ పూజ ఇవన్నీ చక్కగా భక్తిగా చేసుకునేవారు అప్పుడు ఆ గ్రామంలో ఒక భక్తుడి ఇంట్లో శివలీల అనే నాటకం వేస్తున్నారు ఆ భక్తుడి పేరు కూడా గుర్తుపెట్టుకున్నారండి పరమహంస చెప్పారు సీతానాథ్ పాయి అనేటువంటి భక్తుడింట్లో శివలీల నాటకం వేస్తున్నారు చిత్రం ఏంటంటే ఆ శివలీలలో శివ వేషం ఎవడైతే వేయాలో వాడికి హఠాత్తుగా జబ్బు చేసి అతను ఇంకా నాటకంలోకి పాల్గొనడానికి రాలేదు అప్పుడు వాళ్ళందరూ వెతుక్కుంటూ ఈ పూజలు ఉన్న గదాదరి దగ్గరికి వచ్చి నీ రూపం చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే తెల్లని మేనిచాయి అయింది మంచి శరీరాకృతి అందుకే నువ్వు శివుడి వేషం వేస్తే చాలా బాగుంటుంది రా అని పిలిచారు అప్పుడు ఆయన వెంటనే ఏమన్నాడంటే నేను ఈ రాప్తకు ప్రణాళిక వేసుకున్నాను జాము జాముకి శివ పూజ చేసుకుంటూ శివధ్యానం చేసుకుంటూ శివమయంగా గడపాలనుకుంటున్నాను నేను ఇది విడిచిపెట్టను నా శివ పూజని విడిచిపెట్టను అదే నేను రాను అని నిరాకరించాను అప్పుడు వాళ్ళందరూ అన్నారు ఏంటంటే నువ్వు చేసేది కూడా శివ పాత్ర వేషం గనక శివ చింతనకి ఇంకా అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా రా అని మిత్రులు ఉన్నారు ఇది కూడా ఏదో సభవే అనిపించి ఆయన సరే అని నాటకం వేయడానికి వెళ్ళారు అని శివుడు వేషం వేశారండి చక్కగా చర్మాంబరము ఒక సర్పపు బొమ్మ అలంకారము జటాజూటము నెలవంక మూడు కళ్ళు ఈ వేషమంతా వేసిన తర్వాత ఒక్కసారి ఆయన తాదాత్మ్య భూమికులకు వెళ్ళిపోయారు ఇంకేం నటిస్తాడు సమాధి స్థితికి వెళ్ళిపోయాడు పూర్తిగా శివభావనతో చెంది వెళ్ళిపోయాడు ఉన్న చోటే అలా స్తబ్ధీభూతంగా ఉంటూ కనలు అశ్రువులు రాలుతూ ఉంటే ఆ భావ సమాధిని పొందారు అప్పుడు మిత్రులందరూ తీసుకువెళ్ళి ఆయన్ని ఇంట్లో తీసుకొని పెట్టారు ఆ భావ సమాధి మరో రోజు ఉదయం వరకు కూడా మళ్ళీ బాహ్య స్మృతిలోకి రానివ్వకుండా వచ్చింది దీని భావపారవశ్య స్థితి అంటారా ఇది సామాన్యులకి తెలియనప్పుడు భక్తి ఉద్రేకాలు అనుకుంటారు గాని భక్తి ఉద్రేకం మాత్రం సామాన్యమా ఆదిశంకర భగవత్వాలు వారు ప్రభు సుధాకరంలో చెప్తారు భగవన్నామం చెవికి సోకగానే రూపధ్యానం కాగానే ఆ లీలాస్మరణ కాగానే ఒళ్ళు పులకించి కనులు చెమరించి గొంతు గద్గదమైన వాళ్ళు భాగ్యవంతులు వీటి సాత్వికోద్రేకం అంటారు రాజసోద్రేక తామసోద్రేకాలు సృష్టిలో ప్రతివాడికి తెలుసు ఈ సాత్వికోద్రేకం చాలా విశేషం ఇది మామూలుగా కలగడం కూడా కష్టం అలాంటిది సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇది చాలా విశేషమైన అంశం అందుకే హొయ్యలు మీర నడలు గల్గు సరస్సుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు అంటాడు త్యాగయ్య ఆయనకు యోగి అందువల్ల ఈ విషయం వాళ్ళకి చెప్పగలరు భక్తుడు మాత్రం అర్థం చేసుకోగలడు అయితే ఇలాంటి స్థితులు చూస్తూ ఇంట్లో వాళ్ళు మిత్రులు బంధువర్గం అంతా ఏమనుకునేవారంటే ఈయనకి ఏదైనా నాడీ మండలంలో బలహీనత ఉందా హృదయ దౌర్బల్యం ఉందా ఇలా అనుకునేవారట కానీ వాళ్ళు అప్పుడు భయపడ్డ అని చెక్కు చదువున ఆరోగ్యం మిగిలిన విషయాలను ఉత్సాహంగా ఉండడం చూస్తూ ఉంటే వాళ్ళకి శంఖ కూడా నెమ్మదిగా పోయేది మొత్తానికి ఆయన యొక్క భూమిక ఈ విధంగా ఉండేది ఆయన అద్భుతంగా గానం చేసేవారు మంచి కంఠస్వరం ఆయన కాని భగవద్గానం చేస్తూ ఉంటే అందులో మైమర్చిపోయేవారట అంతేకాదు ఆ ప్రాంతాల్లోని బంధువులు మిత్రులు వీరందరూ కూడా పెద్దలు పిల్లలు కూడా కృష్ణ లీలలు అభినయించేటప్పుడు ఈయన ఒక్కొక్కప్పుడు గోపికా వేషం వేసేవాడు ఒక్కొక్కప్పుడు కృష్ణ వేషం వేసేవాడు ఆ వేసేటప్పుడు వాడతాను తాదాత్మ్యం చెందిపోయినటువంటి స్థితి చూసేవారు కూడా ఆనందానుభూతిని కలిగించేది అంతేకాదు తరచూ ఈయన చెప్తున్నటువంటి ప్రవచనాల వంటి అంటే పురాణ గాథలు ఇవి కూడా ఒక ఆకర్షణ కలిగించే అందరికీ